నేను నాతో కూడా పరదేశంలో ఉంటాను. ఈ మాటను మరి మనం వివరించడానికి, ధ్యానం అందించడానికి ఏర్పాటు చేయబడేవారు వై సుజన్ గారు. వీరు ఈ సమయంలో మనకు దేవుని వాక్యాన్ని వివరిస్తారు. సుజన్ గారు, ప్రియమైన దేవుని సంగమా, మొదటగా మనల్ని మిక్కిలిగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అంకుడైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి పాపిగా ఉన్న నన్ను ఈ శుభ శుక్రవారపు ఆరాధనలో, ఈ ప్రత్యేకమైన ఈ ఆరాధనలో రెండవ పాటను మీ అందరితో, మన ప్రియులందరితో కలిసి ధ్యానించుటకు నాకు అవకాశం అనుగ్రహించిన మొదటిగా దేవదేవునికి, సంగతాపరి గారికి, సంఘంలోని పెద్దలకు మరియు సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నా రెండవ మాటగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు. వ్రేలాడదీయబడిన ఆ నీరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నీవు నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, అందుకారణ వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులకు పరిశుద్ధులను మా ప్రియపరులో తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి సంఘములో చేరి నాయన ఈ శుభ శుక్రవారం ఆరాధనలో నాయన మీరు శిరోపేతలకు నా ఏడు మాటలను ధ్యానించు చుండగా నాయన మా మాటలు కాదు నాయన బలంతో కాదు, శక్తితో కాదు, జ్ఞానంతో కాదు నాయన తండ్రి, మీ యొక్క ఆత్మ చేతనే నాయన మేము మా మాటలు కాక నాయన మీ యొక్క ఆ ఆత్మ జ్ఞానంతో మేము మాటలాడు రావునా నాయన మా యొక్క హృదయాన్ని సిద్ధపరిచి ఆయన ఆ మాటలు నాయన మా హృదయంలో ఫలించులాగునా నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ వాటిని ఆలకించి జీవితంలో నాయన పరివర్తనను కనపరిచి మా జీవితంలో మేము ముందుకు సాగిపోయే వారిగా మీరు మాకు సహాయం దయచేయమని ఈ మధ్యాహ్న కాలం దీవులతో చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి నడిపించమని మా ప్రభువు మీ కుమారుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈరోజు మధ్యాహ్నం ఈ రెండవ మాట ధ్యానించమని పాస్టర్ గారు కోరినప్పుడు నేను అంతటి అర్హత కలిగిన వాడిని కాదని, ఈ యొక్క ఐహిక ప్రపంచమైన ఆలోచనతో నేను మొదట నిరాకరించాను. కానీ తర్వాత నా ఇంట్లో మా నాన్నగారితో చర్చించి నన్ను మనం కోరుకున్నా కూడా వాక్యం చెప్పడానికి అవకాశము దొరకదు, భగవంతుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చిత్తములో ఉంటే తప్పించి మనకు ఆ కొద్దిపాటి సమయం కూడా దొరకదు, కాబట్టి నువ్వు ఆయన పనిలో ఈరోజు వాడబడదు అని చెప్పి నా తండ్రి నాకు చెప్పిన విధానాన్ని బట్టి నేను మళ్ళీ పాస్టర్ గారికి నా యొక్క అంగీకారాన్ని తెలిపి జ్ఞానవంతుడిని కాదు కానీ ఆయన పని చేయడానికి నేను మీ అందరి ముందు
చాలా విలువ కలిగిన విధానం చూడవచ్చు. దేవుని గ్రంథాన్ని మనం చూసినట్లయితే సామెత 35లో ఆయన మాటలు అన్నీ పుటము పెట్టబడినవి. అంటే ఏంటంటే అంతగా అంటే బంగారం పుటము పెట్టబడినవి. ఎంత వాళ్ళు ఏమంటారంటే అంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఆ మాటలు ఎలాంటివి అంటే యోహాను 6:68లో ఆయన మాటలు జీవం కలిగించేవిగా ఉంటాయి. ఆయన మాటలు మనము మరణంలోనికి దిగిపోయిన మనలను నిత్య జీవంలోనికి తీసుకుని వచ్చే మాటలుగా ఉంటాయి. ముఖ్యంగా అటువంటి చివరి మాటల కోసం మామూలుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు అంటే వారసులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మా నాన్నగారు ఏం చెప్తారు, మా తాతగారు ఏం చెప్తారు, చివరిసారిగా ఆయన మనకి ఏమి సందేశం ఇస్తాడో, ఎటువంటి ఆ యొక్క దానికి ఆస్తికి సంబంధించి లేకపోతే ఆయన మనకి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తాడో ఎదురు చూస్తూ ఉంటారు. మనమందరం కూడా దేవుని యొక్క వారసులు కాబట్టి ఆయన వారసులం కాబట్టి మనకి ఆయన అనుగ్రహించినటువంటి చిట్ట చివరి 7 మాటలు చాలా ప్రాముఖ్యత కలిగినవి, చాలా విలువ కలిగినవి కూడా. అలాంటి మొదటి మాట సో బ్రదర్ గారు చెప్తున్నారు, సో క్షమాపణ గురించినటువంటి మాట. సో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించండి. సో మొట్టమొదటి మాట క్షమాపణ క్రైస్తవ జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి ఒక క్వాలిఫికేషన్ అనండి, ఒక డిజిగ్నేషన్ అనండి, ఏదన్నానండి మనకు కావాల్సింది క్షమాపణ. సో మనం ఒకసారి చూస్తే మత్తయి 27:44 మత్తయి సువార్త 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన పందిపోటు దొంగలను ఆయనను అలాగే ఆయనను నిందించింది. మొదట ఇద్దరు నిందించారు పందిపోటు దొంగలు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. వారిద్దరు కూడా కలిసి ఆ యేసు ప్రభువు వారిని నిందించారు. కానీ ఎప్పుడైతే ఆయన మొదటి మాట పలికినారో మొట్టమొదటి మాట ఆయన చివరి క్షణంలో తన ప్రాణం పోతుందనుకుంటున్న ఆ చివరి క్షణంలో కూడా ఆత్మల రక్షణార్థం సువార్తను ప్రకటించారు. ఆ సువార్త మొట్టమొదటి సువార్త ఆ మొదటి మాట క్షమాపణ. ఆ క్షమాపణ ఆ యొక్క దొంగను మార్చి వేసింది. నేను కొన్ని పుస్తకాలు చూడటం ద్వారా నాకేం తెలిసిందంటే కుడివైపు వేయబడిన ఆ దొంగ పేరు డిస్కాస్ ఆర్ దేవస్. డిస్కాస్ ఆర్ దేవస్. ఎడమవైపు వేయబడిన దొంగ పేరు గెస్టాస్ ఆర్ డిమెంటస్. నేను ఈరోజు కోసంగా వాటిని పరిశీలన చేస్తే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. డిస్కాస్ లేక దేవస్ అనేవాడు కుడివైపున, గెస్టాస్ లేక డిమెంటస్ అనేవాడు ఎడమవైపున ఉన్నారు. మనము బయట మనిషిగా అంటే ఒక క్రైస్తవుడిగా కాకుండా బయట వ్యక్తిగా ఒక అన్యుడిగా మనం దానికి ఈ సన్నివేశాన్ని పరిశీలించినట్లయితే ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ముగ్గురు చనిపోతున్న వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణగా కనిపిస్తుంది. కానీ బహిరంగంగా అది కనిపిస్తుంది కానీ అక్కడ ఒక రక్షణ కార్యం జరిగింది. క్రైస్తవులుగా మనం ఏదో ప్రతి సంవత్సరం ఆచారంగా నడుపుతుంటారు కానీ ఆ మాటలు మన జీవితంలో ఎంతవరకు మార్పు తీసుకొస్తుందో చూడాలి. దీని 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దొంగల వైపు నుంచి ఒక ఆలోచన, యేసయ్య వైపు నుంచి మరొక ఆలోచన. దొంగల వైపు నుంచి ఆలోచన ఏంటంటే ఎడమ వైపు ఉన్న దొంగ ఎలాగైనా తప్పించుకోవాలని తీఫ్ మెంటాలిటీ. దొంగ ఎప్పుడేం చేస్తాడంటే దొంగతనం చేసే ముందుగా ఆ స్కిప్పింగ్ ఏ విధంగా తప్పించుకోవాలన్న ఆలోచన ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. సో చిత్త చివరి క్షణం వరకు ఇంకా చనిపోతామన్నా కూడా ఆ మనిషిలో పరివర్తన లేదు. ఆ మనిషి వాత వెలువడిన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. నో చేంజ్, నో రిఫార్మేషన్, మార్పు లేదు. ఆ దొంగలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎస్కేపింగ్ మెంటాలిటీ. దానికోసం ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తున్నాడంటే ప్రభువునే నిందిస్తున్నాడు, నువ్వు రక్షించుకో, నమ్మని కూడా రక్షించు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి క్రైస్తవులు ఎంతో మంది, వాళ్ళలో మనం కూడా
కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ప్రవర్తించిన వారిని కాదనలేదు. కానీ కుడివైపు ఉన్న తప్పు వైపు చూడండి ఒకసారి, తన తప్పును తెలుసుకొని మొదటి మాట విని తన దారిని మొదటి దొంగకు కాంట్రనీత అంటే వ్యతిరేకంగా మార్చుకున్నాడు. ఆ క్షణంలోనే అప్పుడే మొదటి దొంగను గద్దించాడు. ఆయన చేసిన కొన్ని మంచి పనులు, నేనైతే వాక్యం చదివినప్పుడు ఆ ధ్యానించినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించాడు. రెండు పుస్తకాలు చదివాను కానీ నేను మాట్లాడాలి, నేను మాట్లాడాలన్నప్పుడు దేవుడు నాకు చెప్పాలి. దాన్ని ఏం చెప్పాడంటే మొదటి దొంగని గద్దించి రెండు మాట్లాడాడు, నువ్వు దేవుడికి భయపడవా, దేవుడు అంటే భయమే లేదు మనిషికి. పన్నుల గురించి తర్వాత దాన్ని మన గురించి మనం ఆలోచిద్దాం, ఎంత భయం కలిగి జీవిస్తున్నాం, భక్తి కాదు భయం, భయం కలిగి జీవిస్తున్నామా లేదా. మూడవది, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, ఎంత గొప్ప మాట. మనమందరం రెడీ కొట్టం వేరే వాళ్ళకి తీర్పు తీర్చడానికి. అబ్బా నేను ఖచ్చితంగా సత్యానికి వారు ఇలా పరలోక ప్రవేశం లేదు అబ్బా ఎటువంటి కార్యాలు చేస్తున్నారు వీళ్ళు చిన్నోళ్ళు కాదని చెప్పి మనం ముందుగానే తీర్పు తీర్చేస్తాం. వేరే వాళ్ళకి తీర్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉంటాం. కానీ ఆయన అయితే ఆ దొంగ ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, ఆయనైతే ఏ తప్పిదము చేయలేదు. సో ఆయనైతే ఎటువంటి తప్పిదము చేయలేదు, ఆయనలో ఎటువంటి తప్పిదము లేదని ఆయన గ్రహించాడు. నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. మరణం తర్వాత జీవితం ఉన్నదని తర్వాత చాలా మందికి నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మూడు పదాలు, తీస్ట్ అతీస్ట్ అగ్నోస్టిక్. తీస్ట్ తీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు, అతీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని వాడు, అగ్నోస్టిక్ అంటే ఉన్నాడో లేదో అనుమానం కలిగేవాడు. ఎక్కువ శాతం ఆచారబద్ధమైన అన్ని మతాలు అన్ని అన్ని వర్గాలలో ఇటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అగ్నోస్టిక్ ఉన్నాడో లేదో ఏముందిలే, ఈరోజు ఇక్కడ కళ్ళు మూస్తే నేను వెంటనే నేను అక్కడ ఉంటాను, ఆ నిత్య జీవం ఆయన మనకి ఇచ్చుతాడు. ఆ దొంగ మరణం తర్వాత జీవితం ఉన్నదని నమ్మాడు, తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. ఫస్ట్ క్వాలిఫికేషన్ మొట్టమొదటి కార్యం పశ్చాత్తాపడ్డాడు. జీవితంలో పశ్చాత్తాపం అనేది కాదు, పశ్చాత్తాపం లేనిదే పాప క్షమాపణ లేదు. పశ్చాత్తాపం ప్రతి మనిషిలో, నాలో నీలో ప్రతి ఒక్కరిలో, బైబుల్ చదువుతున్న మనలో, క్రీస్తులో పుట్టిన మనలో పశ్చాత్తాపం ప్రతిరోజు కనీసం ప్రతిరోజు మనల్ని మనం రిఫార్మేషన్ చేసుకునే పద్ధతి మనలో కనిపించాలి. తను పాపిని గ్రహించాడు. చాలామంది అబ్బా నేనైతే నేను చూస్తున్న ప్రపంచంలో, నేను పనిచేస్తున్న కాలేజీల్లో, నేను తిరుగుతున్న వ్యక్తుల్లో చాలామంది నటిస్తూ ఉంటారు. ప్రతిరోజు హిపోక్రసీలోనే జీవిస్తుంటారు. అది అన్నిలకి సబబేమో కానీ మనకైతే అది సబబు కాదు. ఎందుకంటే మరణం తర్వాత ఒక జీవితం ఉందని తను పాపినని ఆయన గ్రహించాడు. ఎందుకంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, పాపం వలనే నాకు ఈ మరణం ఇచ్చిందన్న సత్యాన్ని ఆయన అక్కడ గ్రహించాడు. పరివర్తనను కనపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే తనను రక్షించగలడే విశ్వాసాన్ని ఆ పరిస్థితుల్లో కూడా మనమైతే అస్సలు నమ్మం. ఆయన చచ్చిపోతాడు, మనము చచ్చిపోతున్నాం. ఆయనకి సిలువ వేస్తున్నాడు, మనకి సిలువ వేస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడతాడు అనే ఆలోచన మనకైతే ఉంటుంది. కానీ ఆ దొంగ అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం. నేను కాంపిట్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా రెండు విషయాలు చెప్తా, హోప్ ప్లస్ ఫెయిత్. హోప్ విశ్వాస నిరీక్ష ప్లస్ ఫెయిత్ విశ్వాసం, ఈ రెండు ఉంటే సక్సెస్ వస్తాయి. మన జీవితంలో కూడా అదే. ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి అంటారు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ, మన ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఎందుకున్నాం ఇక్కడ, ఎలా జీవిస్తున్నాం, మన ఆబ్జెక్టివ్ ఇక్కడ తర్వాత నేను అక్కడికి వెళ్తున్నామా లేదా అనేది ఉంటే చాలు. మన జీవితమే మన స్వార్థ, మనం ప్రవర్తించే తీరు, మనం నడుచుకునే విధానమే నలుగురికి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అది ఆ దొంగ ఆ చివరి క్షణాల్లో ఆ సిలువ మారిపోయి ఆయన యేసయ్య పక్కన దాన్ని చూపించగలిగాడు. విశ్వాసిగా నడిపిన కాలం చాలా గొప్పది కాదు. చాలా మంది చూస్తారు ఏంటి ఆయన క్వాలిఫికేషన్, క్రైస్తవుడిగా రిజిస్ట్రేషన్ ఉందా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారా, పదో భాగం ఇచ్చారా,
కానీ వాటితో పాటు మరి ముఖ్యమైనది పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం వల్లే ఆయనకి ఆ యొక్క రక్షణ అనేది అనుగ్రహించింది. చాలా మంది రక్షణ అంటే ఆ జీవిత కాలంలో వస్తూ ఉంటుందిలే, ఒక రోజు వస్తుంది, పది రోజు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో రోజు, మళ్ళీ ఇంకోసారి. మొన్న ఆదివారం నాటి మాస్టర్ గారు చెప్పినట్టు ఒకరోజు ఎమోషనల్ వచ్చేస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది అనుకునే ఒక కార్యం అయితే కాదు. కానీ రక్షణ అనేది ఒక వ్యక్తి, యేసు క్రీస్తు. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టిగా ఉంటాడు. సో మనం దొంగ వైపు ఈ విధమైన ఆలోచనను చూసిన తర్వాత ఇక కొద్దిసేపు ఆ యేసయ్య వైపు ఆలోచిస్తే, నేను అనగానే ఈరోజు చాలా మంది పోస్ట్ పోన్ చేస్తా ఉంటాను. లక్ష్మణ్ కుమారుడు ఏదైనా ఒక స్వీట్ అడిగినా, ఏదైనా ఎక్కడికైనా పోవాలనుకున్నా, వాడు ఏ ఇండెంట్ తెచ్చినా ఇప్పుడే అంటాడు, ఇప్పుడే కావాలి నాకు, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే. రక్షణ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడే, నేడే. రక్షణ ఎప్పుడు ఇప్పుడే కాదు, మీ పోస్ట్ పోండి. అడిగిన వెంటనే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును, అప్పుడే రక్షింపబడతాడు. నేను, నీవు, నీవంటే ఎవరు, ఎవరైతే అడిగాడో వాడే. నా ప్రాణం కోసం ప్రార్థన చేయండి బ్రదర్, మా పబ్లిక్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్, నీవు మాత్రమే నాయన, అందరూ కాదు. నేడు నీవు, నీవు అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలా, క్రైస్తవుడిగా రిజిస్ట్రేషన్ ఉండాలా, పద్యాన్ని పాటించాలా, గట్టిగా ప్రసంగాలు చేయాలా, ఆదివారం గుడికి రావాలా, ప్రభు వల్ల సహవాసంలో ఉండాలా, ఆదాయంలో పదవులు తీయాలా, వీటన్నిటితో పాటుగా నీలో పాపక్షమార్పణ, నువ్వు పాపక్షమార్పణ. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క పశ్చాత్తాపం పడతావో అప్పుడు నీవు నాతో కూడా, నాకు చాలా ఇష్టమైన పదం ఇది, నాతో కూడా ప్రపోజిషన్ చెప్పేటప్పుడు విత్ విత్ సంబడి, ఎప్పుడైనా సరే విత్ సంబడి, ఒకరితో కలిసి. ఏసయ్య ఎప్పుడు మనతో ఉండాలని ఇష్టపడతాడు. చాలా మంది చెప్పంగా విన్నా, నేను కూడా దాన్ని అనుభవించా, మనతో, మనతో అంటే పాపులతో, విడుబడిన వారితో, అపారోగ్యులతో, కుష్టు రోగులతో, సుంకము వసూలు చేయ వారితో, వేశ్యలతో, ప్రేమను నోచుకోక విడుబడిన వారితో, తల్లిదండ్రులు లేని వారితో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు జీవించినంత కాలం. గుర్తుపెట్టుకోండి, నేను, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పరదేశం అనే మాట ఒక దాని గురించే మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఆ పరదేశం అనేది మనం హెవెన్ కింద అష్యూరెన్స్ తీసుకుందాం. ఆయన అప్పుడు మాట్లాడిన సందర్భం అయితే మృతుల లోకంలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి పారడైజ్, ఇంకోటి హెడ్స్. పారడైజ్ అంటే ఈ యొక్క గుడ్ సోల్స్ అన్ని అక్కడ ఉంటాయి, బ్యాడ్ సోల్స్ అన్ని కూడా హెడ్స్ లో ఉంటాయని. అది కూడా మనం దేని బట్టి చెప్పొచ్చు అంటే లూకా సువార్తలో లాజరు ధనవంతుని యొక్క ఉపమానం చెప్తాడు యేసయ్య. ఆ లాజరు యొక్క ధనవంతుని యొక్క ఉపమానమును బట్టి ఓహో అక్కడ రెండు భాగాలు ఉంటాయి అని మాత్రం మనం గ్రహించవచ్చు. కానీ తర్వాత ఆయన ఆ చరణ చరగా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడున్న మన సమాజంలో, మన సంఘంలో మనం అనుకోవాల్సిన అష్యూరెన్స్ ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇక్కడ పరదేశం అంటే మనం అనుకోవాల్సింది హెవెన్. ఆ దొంగని ఆ క్షణంలోనే అప్పుడే ఆయన ఆ అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మన అష్యూరెన్స్ ఏంటి, వాట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. సో ఈ రెండవ మాట మీరు ధ్యానించిన ప్రతిసారి మనకు ఆ అష్యూరెన్స్ ఉందా లేదా, ఉంటే మరణ భయం లేదు, ఎంతో సంతోషమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ సమాధానపూర్వకమైన జీవితంలో మనము ముందుకు సాగిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క మాటను బట్టి మనము ఆ అష్యూరెన్స్ని, ఆ గ్యారంటీని యేసయ్య ద్వారా, ఆ సిలువ పైన ఆయన చిందించిన రక్తం ద్వారా మనం ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్ముతూ నేను ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఆయన ఈ శుభ శుక్రవారం దీవెన్ను మనందరికీ కూడా అనుగ్రహించున్నాడన్న విశ్వాసంతో దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. ఆయన నాటిలో యేసు